మనం ముల్తాని మిట్టితో సబ్బును తయారు చేసుకునే విధానం చూద్దాం. దీనికి కావాల్సినవి ముల్తాని మిట్టి, తులసి పౌడర్, చందనం పౌడర్, నీమ్ పౌడర్, అలవీరా పౌడర్, కుంకుడుకాయలు, కొద్దిగా పసుపు, నిమ్మ చెక్క. మనం కుంకుడుకాయలని ఒక 2 గంటల ముందు నానబెట్టుకుని తీసుకోవాలి. నేను ఈ విధంగా ముందే నానబెట్టి ఉంచాను. ఇలా నానబెట్టుకున్న కుంకుడుకాయల్లో ఐదు కుంకుడుకాయలు చాలండి. ఒక 5 కుంకుడుకాయలు తీసుకోండి. దానిలో నిమ్మ చెక్కని వేసుకుందాం, పసుపుని వేసుకుందాం, చందనం పౌడర్ అండి. ఇది మంచి సువాసన ఇస్తుంది, చలువ చేస్తుంది. 1/2 స్పూన్ చందనం పౌడర్, 1/2 స్పూన్ వేపాకు పొడి, నీమ్ పౌడర్, 1/2 స్పూన్ నీమ్ పౌడర్, అలాగే అలవీరా పౌడర్, 1/2 స్పూన్ అలవీరా పౌడర్. అలాగే తులసి చూర్ణం. మీకు తులసి పౌడర్ కనుక లేకుంటే కనుక తులసి ఆకులని వేసుకోవచ్చు. అలవీరా పౌడర్కి బదులుగా అలవీరా జెల్ని కూడా మీరు వేసుకోవచ్చు. అదేవిధంగా వేపాకు చూర్ణంకు బదులుగా వేపాకులను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లో వాటిని వేసుకోవచ్చు. మొత్తం అన్నీ వేసుకోవాలని కూడా లేదండి. మీకు ఇంట్లో దొరికినవి తులసి పౌడర్ 1/2 స్పూన్, అలవీరా, వేపాకు, పసుపు, ఇలా నిమ్మకాయ చెక్క, ఇవన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి, ఇవన్నీ వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ దీంట్లో వేసుకొని గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించి పొయ్యి పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు మనం ఒక గిన్నెలో ముల్తాని మిట్టిని వేసుకుందాం. ఈ విధంగా ఈ నీటిని 1/2 బాయిల్డ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోస్తే కనుక 1/2 గ్లాస్ వాటర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా మరగనిచ్చి చల్లారబెట్టుకోవాలి. 1/2 గ్లాస్ వచ్చే వరకు ఖచ్చితంగా మరగించాలండి. తర్వాత చల్లారబెట్టుకొని ఒక స్ట్రైనర్ ద్వారా వడగట్టుకుందాం. దీంట్లో తీసుకొని కుంకుడుకాయలని ఇలా పిసికి రసం తీసుకోవాలి.
ఈ విధంగా కుంకుడుకాయల రసం తీసిన తర్వాత అప్పుడు వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకొని ఈ వడగట్టిన వాటర్తో మనం ముల్తాని మిట్టిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. దీనిలో మనం కొబ్బరి నూనె కూడా 1 స్పూన్ వేసుకోవచ్చండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే కనుక ఈ పౌడర్ మెత్తబడిపోతుంది, సబ్బు రెడీ చేయడానికి రాదు అప్పుడు మనకి. కాబట్టి మన అవసరానికి సరిపడా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా మనం వేసుకున్న అన్ని పౌడర్స్ అన్ని 1/2 కప్ వాటర్ వచ్చే వరకు మరిగించుకోవడం ద్వారా దానిలో ఉన్న సారం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈ విధంగా దీంట్లో వేసుకొని తడుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇది చాలా తక్కువ ఖర్చులో రెడీ అవుతుందండి. ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మనం నైట్కి పడుకునే ముందు చక్కగా మాయిశ్చరైజర్ క్రీమ్ కనుక ఏదన్నా పెట్టుకొని పడుకుంటే స్కిన్ మెత్తబడుతుంది. ఉదయాన్నే మనం ఈ సబ్బుతో ఫేస్ వాష్ చేసుకుంటే కనుక అద్భుతమైన రిజల్ట్ కనబడుతుందండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నేను ఇది వాడుతున్నాను. దీంతో తలస్నానం కూడా చేయొచ్చండి. కాకపోతే జుట్టు హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు ఈ విధంగా సబ్బును కాకుండా కొద్దిగా ముల్తాని మిట్టిలో పాలు కానీ పెరుగు కానీ కలుపుకొని హెయిర్కి అప్లై చేసి తర్వాత తలస్నానం ఒక 10 నిమిషాలు ఉంచుకొని తలస్నానం చేస్తే కనుక మంచి రిజల్ట్ ఉంటుందండి. ఆయిలీ స్కిన్ ఉంటే కనుక పెరుగు వాడండి, డ్రై స్కిన్ ఉంటే కనుక పాలు వాడండి, అప్పుడు మంచి రిజల్ట్ కనబడుతుంది మీకు. ఫ్రెండ్స్, ఈ సబ్బు మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. దీనికి తోడు మనం మాయిశ్చరైజ్ క్రీమ్ చక్కగా వాడుతూ ఉంటే కనుక అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. ఈ విధంగా చక్కగా సరిపడా వాటర్ పోసుకుంటూ కలుపుకుని మనం ఒక సబ్బుని మనకు నచ్చిన షేప్లో మనకు ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధమైన షేప్లో చక్కగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా
దీంట్లో మనకు వనమూలికలు కూడా వేసుకోవచ్చండి. ఎన్నో రకాల వనమూలికలు ఉంటాయి, అవన్నీ చక్కగా కాచి మరగనిచ్చి హాఫ్ గ్లాస్ వచ్చే వరకు మరగనిచ్చి దీంట్లో కలుపుకొని చేసుకుంటే ఇంకా ఇంకా మంచి మంచి ఫలితాలు ఉంటాయండి. మనకు అవన్నీ దొరకనప్పుడు ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇంట్లో ఉన్న వస్తువులతో రెడీ చేసుకుంటే కనుక చక్కగా చేసుకోవచ్చు. మామూలుగా ముల్తాని మిట్టిని వాడాలంటే అది పెద్ద ప్రాసెస్ అని మనం బద్ధకం చేస్తాం. ఈ విధంగా సబ్బు కనుక తయారు చేసుకుంటే కనుక మనము ఎక్కడైనా ఊరికి వెళ్ళినా తీసుకెళ్ళవచ్చు. ఇది మెత్తబడదండి, చక్కగా సబ్బులాగే యూజ్ అవుతుంది. మనకి మన హాస్టల్లో ఉన్నా సరే ఒకటి ఇలాంటివి చేసుకుంటే కనుక మనకు నెల రోజుల వరకు ఫేస్కి పెట్టుకోవచ్చు అండి, చక్కగా పనికొస్తుంది. బ్యాచిలర్స్కైనా ఎవరికైనా సరే పనికొస్తుంది, మనం ఏదైనా ఊరికి వెళ్ళినా చక్కగా పనికొస్తుంది. దీన్ని ప్రతిరోజు కనుక వాడితే కనుక పింపుల్స్ రావడం కానీ అవన్నీ తగ్గుతాయండి. కొందరికి మెడపైన నల్లగా ఉంటుంది, అలాంటి వాళ్ళు చక్కగా నైట్కి మాయిశ్చరైజర్ క్రీమ్ పెట్టుకొని మార్నింగ్ కనుక దీంతో ఈ సబ్బుని అప్లై చేసి చక్కగా కడుక్కోవడం ద్వారా స్కిన్ అంతా చక్కటి కలర్ వచ్చేస్తుందండి, నల్లదనం పోతుంది, చాలా బాగా పనిచేస్తుంది. దీని ద్వారా బట్టలు కూడా వాష్ చేస్తారు, ఆయిల్ మరకలు కానీ బ్లడ్ మరకలు కానీ చాలా తొందరగా పోతాయండి. ల్యాండ్రీ షాప్ వాళ్ళు దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మనం ఒక 2-3 రోజులు గట్టి పడ వరకు ఆరనివ్వాలండి. ఆరనిచ్చిన తర్వాత చక్కగా వాడుకుంటూ ఉండొచ్చు, అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. దీన్ని మాత్రం కంటిన్యూగా వాడుతుంటేనే మంచి ఫలితాలు కనబడతాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను కూడా తయారు చేసి ఇంట్లో వాడిన తర్వాత ఈ వీడియో చూపిస్తున్నాను. చూడండి, ఇది చిన్న పడిపోయింది, నెల రోజుల నుండి వాడుతున్నానండి. మనకు ఓపిక ఉంటే కనుక మొత్తం బాడీకి అంతా ఇదే సబ్బు యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి. బటర్ యూజ్ చేసే వాళ్ళు స్నానానికి ముందు బటర్తో చక్కగా మసాజ్ చేసుకొని తర్వాత ఈ సబ్బుతో వాడిన తర్వాత చాలా చక్కటి రిజల్ట్ కనబడుతుంది. ఈ విధంగా కనుక యూజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఫ్రెండ్స్, చక్కని రంగు కూడా వస్తుంది మీకు. దీని ద్వారా ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.